ఏమైందిరా? ఇంట్లో పెద్ద లుల్ అయిపోయింది. తిని తిని బర్రెలకు అయితే బర్రె పాలు తిని వానికి రావంటారు. ఏదో ఒకటి గట్టిగా కొట్టాలి. అవునరా, మా ఇంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్. ఏదో ఒకటి చేయాల. యూట్యూబ్ లో ప్రాంక్ వీడియో చేద్దాం. ప్రాంక్ చెప్తున్నా, ప్రాంక్ వీడియో అంత గట్టిగా పోవు. పోతేరా? వద్దు వద్దు, అసలు చెప్తున్నా ప్లీజ్, అసలు వద్దు 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 చెప్తున్నా ప్లీజ్, అసలు వద్దు. సో టెడీ ఆల్రెడీయా? ఆ వాడు చూస్తలేడు అని సెట్ చేసుకో. చెప్తున్నా ఇంత రిస్క్ అవసరమా? యూట్యూబ్ లో ఫేమస్ అవ్వాలంటే ఈ మాత్రం రిస్క్ తీసుకోవాలరా. సరేనా, నేను వెళ్తున్నా, నువ్వు చూసుకో. ఓ పో హరిగా, హా గుడ్డు మర్చిపోయాను. సరే సరే, యు బి రెడీ హరిగా. హా రాండర్ మతిమార్పు ఎక్కువైతుంది నీకు. ఇగో కర్చీఫ్ చూసుకో. సారీ సార్, సారీ సారీ సారీ, నా ఫ్రెండ్ అనుకున్నాను. సారీ సార్. చూసుకోవాలమ్మా, ఇట్లయితే ఇట్లా. సారీ సార్, తప్పు అయిపోయింది. నెక్స్ట్ టైం చూసుకోండి. సారీ సార్. ఓకే సార్, సారీ. ఏ సెట్రా, ఫస్ట్ డే సూపర్ వచ్చినట్టుందిగా. బాగా వచ్చింది. ఏందిరా, ఏం కనిపించట్లేదు? కనిపిస్తలేదా? హా ఏం దొరకట్లేదు? ఏంది మెమరీ కార్డ్ మర్చిపోయినా? బా ఫస్ట్ ప్రాంక్ చెడ దొబ్బినావు కదరా. హా హరిక గుడ్డు మర్చిపోయినావు, కర్చీఫ్ మర్చిపోయినావు అని చెప్తావా? మెమరీ కార్డ్ నువ్వు మర్చిపోతావా? వేస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో. బా ఇప్పుడు మళ్ళా తీయాలా? సరే కడి, సిగ్గుండాలా మనిషికి. అవు ఈ లైట్ తీసుకో. రే అంత సెట్ చేసినా ఎవరైనా వస్తే స్టార్ట్ చేశారనా? హెల్ప్ 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 ప్లీజ్. ఏమైందండి? గిడ్డినెస్ అని పడిపోయాడు సార్, అప్పటికెళ్ళి లేస్తలేడు. అంబులెన్స్ కి అయితే ట్రై చేశాను, కనెక్ట్ అవ్వట్లేదు. సరే నేను ఒకసారి ట్రై చేస్తాను, ఆగండి. ఒక్క లాస్ట్ ట్రై ఇస్తానండి. ఓకే సార్. సార్ సార్ సార్, ఇది ప్రాంక్ వీడియో, సారీ. ఏంటి ప్రాంకా? నేను వీడికి ముద్దు పెట్టిపోయాను. దిస్ జనరేషన్ సక్స్. సీ సారీ. హా వీడేంటి ఎట్లా దొరికాడు? ఇది కూడా బిస్కెటే. దా పోదాం. ఇవి లేటెస్ట్ వుడెన్ చెంచాలు సార్. చెప్పమ్మా. ఐ యామ్ సేల్స్ గర్ల్ సార్. ఇవి లేటెస్ట్ వుడెన్ చెంచాలు. వద్దమ్మా. సార్ 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 ప్లీజ్ సార్, వి హావ్ ఎ నైస్ నైఫ్స్ ఆల్సో సార్, వన్స్ యు డు ఫసా. వద్దమ్మా. సార్ వెరీ నైస్ సార్, చూడండి సార్, వెరీ షార్ప్. యాక్చువల్ గా నా గర్ల్ ఫ్రెండ్ కలడానికి వెళ్తున్నాను, వద్దు సార్ ప్లీజ్ సార్, ఒక్కటి సార్ ప్లీజ్. వద్దమ్మా సార్ ప్లీజ్ సార్. వద్దని చెప్తున్నారు కదా. నన్ను ఫూల్ చేశారు మీరు ఒకసారి. నన్ను ఫూల్ చేశారు మీరు సార్. నో సార్, నేను చచ్చిపోతా సార్. నేను చచ్చిపోతా అయ్యో అదే చూడు, సేమ్ ప్రాంక్ మేము చేస్తాం.
నన్ను ఫూల్ చేద్దామనుకుంటున్నావా? జూజూబీ ఎల్లారికే. మనం వీని వాడుకుందామంటే వీడు మనల్ని వాడుకున్నాడేంట్రా? ఇది కూడా ఫ్లాపే. అన్నా, ఈ అమ్మాయిని ఏదైనా చూసిరా? లేదన్నా, చూడలేదు. ఈ అమ్మాయి సైకో కిల్లర్. అవునా? ఎవరి అమ్మాయి? కత్తిలా ఉంది. కత్తి లెక్క కాదు, కత్తి పెట్టుకుని తిరుగుతుంది పిల్ల జర చూసి. అరే, ఈమెనేరా సైకో కిల్లర్? అవునా? వస్తుందిలే పిల్ల. నిన్నెవరినో తెలుసా? సైకోని చంపేస్తా. నీ చేతిలో చనిపోయినా పర్లేదు. వీడు సైకో కిల్లర్ అన్నా కూడా పులిహోర కలుపుతున్నాడు సార్. ఇది ప్రాంక్ వీడియో సార్. సారీ సార్. ప్రాంక్? సారీ, ఠూ నా బతుకు. సారీ పిల్ల, నేను చూసిరా? చూడలే. ఎవరి పిల్ల? ఈమె సైకో కిల్లర్. ఇంతకు నువ్వెవరు? డీసీపీ. డీసీపీయా? యూనిఫామ్ ఏది? అండా కావా? చల్ డీసీపీనే కొడతావా? నిన్ను కొట్టింది కూడా డీసీపీయారా? సారీ సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ ఆయన? అంటే మేము ప్రాంక్ వీడియోస్ చేస్తున్నాం సార్. మా టీం ఆడుంది. ఏడుందిరా మీ టీము? ఎవరు? ఆమెనేనా? నమస్తే. ఏం నాటకాలా? ఫోటోలు పట్టుకొని తిరుగుతుండ్రు. ఇంకోసారి ఇట్లా తిరిగిండు అనుకో, మీ ఫోటోలు పట్టుకొని నేను తిరుగుతా. ఓకే సార్. చల్ ఫుట్. భయపడింది కొడుకో. సెట్. రే, నేనేరా. ఆల్ సెట్టా? స్టార్ట్ చేద్దామా? మా లీడ్ ఉందెవరు? నేను ఇప్పుడే రెడీ అయినా. వాట్? వచ్చింది పెళ్లి వాళ్ళు వచ్చింది మళ్ళీ. డార్లింగ్, హలో భయ్యా. హలో నా ప్రాంక్స్ అన్ని ఫ్లాప్ అయినాయిరా. నీది ఏ దాకా వచ్చింది? నాయి మాత్రమే హిట్ అయ్యేటి. నాయి ఫ్లాప్ అయ్యాయి. ఏదో అదృష్టం కొద్ది ఒక బకరా దొరికింది, దాని వల్ల హిట్ అయ్యేది. అంటే ఆ ముందు చెప్పి చూపిస్తున్నాడు. నమస్తే పీపుల్, వాట్సాప్. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బాంచే బాబ్లు. సారీ సారీ, డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దేతడి. మా దగ్గర డబ్బులు లేవన్నా. రై, నా దగ్గర ఉన్నాయి, మీరు తినండి అన్నట్టు. ఇది ఒక్క పొట్టుకే ఉన్నాయి మన దగ్గర, గట్టిగా తినండి. సరే. ఎంత ఆకలి వేసినా పెదాలు మాత్రం నవ్వడం మర్చిపోలేవుగా. అందుకే ఖర్చు లేకుండా నవ్వుతూ మా ఆకలిని మర్చిపోతాం. అరే, బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా బ్యాంక్ ఎగ్జామ్ రాయడం ఏంట్రా? ఏం జరుగుతుందిరా? నువ్వు వండుకున్న కూడు తినకుండా పక్కనోడు కూడి మీద పడతావారా? నువ్వేంట్రా పెళ్లి కోసం గవర్నమెంట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చావా? ఎరా, నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకుదాం ప్రయోజకుడు అవుదా అని కొంచెం కూడా లేదా? ఏంట్రా, నీ గర్ల్ ఫ్రెండ్ ఏమంది? నీ గవర్నమెంట్ జాబ్ లేకపోతే నేను పెళ్లి చేసుకోదా? అమ్మాయికి నువ్వు కావాలా లేక నీ గవర్నమెంట్ జాబ్ కావాలా?
లేకపోతే ఆ గవర్నమెంట్ జాబ్ నుంచి వచ్చే సోషల్ స్టేటస్ కావాలా? ఏంట్రా ఇది?